అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 28వ అధ్యాయంలో ఉన్నాము. ఈరోజు చెప్పుకోవాల్సిన విశేషం విష్ణు సుదర్శన చక్ర మహిమ. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది కదండి, ఆ చక్రం యొక్క మహిమ ఎంత గొప్పదో ఈరోజు మనకు అధ్యాయంలో చెప్తారు. తప్పకుండా అందరూ విని తీరాలి. జనక మహారాజుతో అంటున్నారు, వింటివా దుర్వాసన అవస్థలు అని చెప్పి మహాముని సౌనకథ ముందులో ఉంటారు కదా, జనక మహారాజుతో చెప్తున్నారు. తాను ఎంతటి కోపవంతులైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించేవాడు కనుకనే అటు ప్రయాసల పాలయ్యాడు. కోపం అనేది ఉంటుంది, మనం ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మంచి చెడ్డ అనేది మనకు తెలుస్తుంది. అంత గొప్ప మహాభక్తుడు మహాముని దూర్వాసుడు అంటే మామూలు విషయం కాదు. ఆయన కోపం అనే ఒక చెడ్డ గుణం ఉండడం వల్ల ఆయన ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నారు. చూడండి, ఎంత గొప్పవారైనా కూడా ఆలోచించి కార్యములు జాగ్రత్తగా చేసుకోవాలి. పని చేసినప్పుడు ఆలోచన అనేది ఉండాలి. అలా చేసినప్పుడు మనం అవస్థల పాలు అవ్వమన్నమాట. చూడండి, అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీష్ దగ్గరికి వెళ్తాడు. అంబరీష ధర్మపాలక అని అంబరీష్ని ప్రార్థిస్తున్నాడు. చూడండి, దూర్వాసుడు, నా తప్పు క్షమించు, నన్ను రక్షించుము అని నీకు నాపై గల అనురాగంతో ద్వాసీపరాణమునకు నన్ను ఆహ్వానించావు. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలం నాశనం చేయాలని తలపెట్టాను. లోపల మనసులో చెడు ఆలోచన ఉంది కాబట్టి అలా చేస్తాడు, లేకపోతే ఆయనకు అంత కోపం రాదు కదా. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధమైంది. నేను విష్ణు కడకి ఎగి ఆ విష్ణు చక్రం వలన ఆపదను రక్షించమని ప్రార్థించాను. కానీ విష్ణు చక్రం వెళ్ళలేదు. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంత తపస్సులైనా ఎంత నిష్టగలవాడైనా కూడా నీ నిష్కళంక భక్తి ముందు నేనేమి నాకు ఏమి కూడా తక్కువే. నేను చాలా తక్కువ. నీ నిష్కళంకమైన భక్తే చాలా గొప్పది. నన్ను ఈ విపత్తు నుంచి అంటే కష్టాల నుంచి కాపాడు అని చెప్పి అంబరీషుణ్ణి వేడుకుంటాడు దుర్వాస మహాముని. అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానిస్తాడు. ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీవే నీకివే నా మనఃపూర్వక వందనాలు అని అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరిస్తాడు. చూడండి, ఫస్ట్ శ్రీహరి అంటే విష్ణుమూర్తికి నమస్కరిస్తాడు, తర్వాత విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి నమస్కరిస్తాడు. సుదర్శన చక్రం విష్ణుమూర్తి చేతి నుంచి బయటకు వచ్చి ఈయన దుర్వాస మహాముని తరుముతోంది కదా, అప్పుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు. చూడండి, ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుతో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నారు. అయినా కూడా ఇతను బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకూడదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహించాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత దుర్వాసను చంపమని చెప్పి అంటాడు. ఎవరు? యొక్క అంబరీషుడు. అప్పుడు ఇంకేమంటాడు చూడండి, నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నువ్వు శ్రీమన్నారాయణ చేతిలో ఉంటావు కదా, నువ్వు శ్రీమన్నారాయణ ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను కాబట్టి నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలోనే ఉంటావు. అనేక మంది లోకకంటకలను చంపితేవి కాన శరణు కోరువారు ఇంతవరకు చంపలేదు. అందువల్ల ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగి తిరిగి ఇతన్ని వెంటాడుచూనే ఉన్నావు, కానీ చంపట్లేదు. దేవా, సురాసురాది భూతకోట్లన్నీ కూడా ఒకటిగా ఏకమైనా కూడా నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డము రాదు. ఈ విషయం లోకమంత్రికి తెలుసు. అయినను మునిపొంగవనికి ఈ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాడు. అంటే మరి విష్ణు చక్రం సుదర్శన చక్రానికి ఎదురులేదు కదా, వెళ్ళిందంటే వెంటనే ఆ చక్రానికి ఎదురు రామబాణం లాంటిది సుదర్శన చక్రం కూడా. అందుచేత నీకు కళంకమేమీ రాదు. నువ్వు అంబరీషుడు అంటున్నాడు, నువ్వు దూర్వాసుని చంపడానికి వచ్చావు, ఆయన కూడా చంపట్లేదు, ఎందుకు ఆయన బ్రాహ్మణుడని, కాబట్టి నీకు ఆయన చంపలేదని కళంకమేమి రాదు. అయినా సరే ఆయన బ్రాహ్మణుడు కదా, ఆయన్ని రక్షించు, తెలుసు తెలియక తప్పు చేశాడు, ఆయన క్షమించమని చెప్పి చాలా విధాలుగా ప్రార్థిస్తాడు సుదర్శన చక్రాన్ని అంబరీషుడు. నీ ఎందు శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉంది అని అంటున్నాడు సుదర్శన చక్రాన్ని. ఇంకా ప్రార్థిస్తున్నాడు, సుదర్శన చక్రంలో శ్రీమన్నారాయణ శక్తి అంతా అందులో ఇమిడి ఉంది కదా, నిన్ను వేడుకొంచున్న నన్ను శరణబడిన ఈ దుర్వాసుని మా ఇద్దరిని కూడా నువ్వు క్షమించు చక్రమా, సుదర్శన చక్రమా అంటున్నాడు. అనేక విధాలుగా శుతిస్తూ అతని రౌద్రాకారంతో నిప్పులు గొక్కుతున్న విష్ణు చక్రాయుధాన్ని అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఇప్పుడు సుదర్శన చక్రం అంటూ ఉంది, భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించటకు ఇట్లు చేస్తుంది, కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను తున్నుమాడుట నీవు ఎరుగుదు కదా.
అంటే సుదర్శన చక్రము మహామహా రాక్షసులను కూడా హతమార్చింది. అందుచేత నీకు తెలుసు కదా, ఆయన అక్కడ నేనేం చేయలేదు, నేను పరీక్షిద్దామని నేను కూడా నేను పరీక్షిస్తున్నాను నీ భక్తిని అని చెప్తున్నాడు. నీ భక్తి అందరికీ తెలియాలి, ఏకాదశి మహత్యం తెలియాలి అని నేను ఈ విధంగా తరుముకుంటూ వస్తున్నాను ఆ ముని అని చెప్పంటున్నారు. ఈ లోకంలో దుష్ట శిక్ష శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగిస్తున్నారు. ముల్లాకాలందు ధర్మాన్ని స్థాపించడానికి ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. అందరికీ తెలుసు ముక్కోపి యొక్క దూర్వాసుడు నీపై తగపోని నీ వ్రతాన్ని నాశనం చేయాలని నానా విధాలు ఇబ్బంది పెట్టాలని అని కళ్ళు అరిచేసి నీ మీద రౌద్రకారంగా ఉండడం నేను చూశాను. నిరపరాధివకు నిన్ను రక్షించి ఇమ్ముని గర్వమణచాలని నేను అనుకున్నాను, అందుచేత నేను ఇలా చేశాను అంటున్నాడు. ఇతరు కూడా సామాన్యుడు కాదు. అంటే ఎవరు ఇతరంటే దూర్వాసుడు, రుద్రాంశ సంబూతుడు అంటే సాక్షాత్తు మహాశివుడు అంశ. ఆయన బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులు అందరూ అందరినీ చంపగలదు. రుద్రతేజం అంటే మన మహాశివుడు, మహాశివుని తేజం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప శక్తి కలవాడు. మహాశివుని శక్తి ఆయనలో ఉంది, రుద్రుని తేజం ఆయనలో ఉంది. కాబట్టి శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటే, కైలాసపతి యొక్క మహేశ్వర తేజస్సు కంటేను ఎక్కువకు శ్రీహరి తేజస్సులో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్ర తేజస్సు గల నీవు కానీ తొలతొగరు నన్ను ఎదుర్కొని జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమము. ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు. అంటే చూడండి, ఏదైనా కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉద్యం ఉండాలంటారు. చూడండి, మనకంటే ఎక్కువ శక్తి గలవారు ఎదురైనప్పుడు వాళ్ళతో మనము కయ్యానికి వెళ్ళకూడదు, వాళ్ళతో సంధి చేసుకోవాలి, వాళ్ళతో సంధి చేసుకోవాలి, వాళ్ళతో తగులాడకూడదు అని ఇందులో ఒక ధర్మసూక్ష్మం చెప్తున్నారు. ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థే వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించము అని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులు ఎందును స్త్రీల ఎందును గౌరవం కలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవాలని నా అభిలాష. శరణుకోని ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించుము. నేను వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలము ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణుల హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న 14 లోకాలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు మహావిష్ణువు. అది చెప్తున్నాడు ఎవరంటే సుదర్శచక్రాన్ని పొగుడుతూ స్తోత్రం చేస్తూ, నువ్వు 14 లోకాల్లోనూ కూడా అందరినీ కూడా రక్షిస్తూ ఉంటావు. ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళ చెడ్డదనాన్ని పోగొట్టడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులు అంటే మంచి వాళ్ళు రక్షించడానికి కూడా నిన్ను వాడుతూ ఉంటారు మహావిష్ణువు. అలాంటి వాడవు నువ్వు అని చెప్పి, నువ్వు మమ్మల్ని కూడా కాపాడు తండ్రి అని చెప్పి సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు అంబరీషుడు. ఇంకా అంటే నీకు ఇవే నా నమఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదాలపై పడ్డాడు. చక్రాయుధం పాదాల మీద పడ్డాడట ఎవరు? అంబరీషుడు. అంత సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢలింగం మార్చి, అంటే వాళ్ళు మనిషి రూపం ధరిస్తారనమాట అలాంటి సందర్భంలో, అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చాను, విష్ణు స్తోత్రము 3 కాలంలో ఎందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పొరులను హింసించక పరధర్మలను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాదములు చేయకుందురు, అట్టి వారు కష్టములు నశించి దుర్వాసుని రక్షించుతున్నాను. నీ ద్వాసీవ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపొంగు అనే తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైంది. సుదర్శన చక్రం ఈ విధంగా చెప్పింది, నేను అందరినీ కూడా భక్తులందరినీ కూడా నేను రక్షిస్తాను, చెడ్డవాళ్ళని శిక్షిస్తాను, అదే నా కర్తవ్యము, నన్ను విష్ణుపుతను దానికే వినియోగిస్తారు, కాబట్టి మిమ్మల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి సుదర్శన చక్రము మాయమైపోయింది. ఇది ఈరోజు అధ్యాయము 27 అధ్యాయం సమాప్తం. ఇప్పుడు శ్రీ స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీ మహాత్మందలి 28 రోజు పారాయణం సమాప్తం. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కథ విన్నవారికి చాలా పుణ్యం కలుగుతుంది. రేపు 29 అధ్యాయంలో అంబరీషుడు దూర్వాసుని పూజించడం వాసీ పారాయణము విందాం రేపు. ధన్యవాదాలు.